हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, बंगाళాఖాతంలో में కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు। దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానంలలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ మరియు అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది। నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈ సీజన్లో చివరిసారి వర్షాలు కురుస్తూ ఉన్నాయి। కోస్తాంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతూ ఉన్నాయి। రెండో ఆవర్తనం నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విలీనం అవుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు। అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు। ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి। ఏపీలోను అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి। మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు। దిగువ ట్రోపో వాతావరణంలో వాయు దిశ నుంచి ఏపీ, యానంలలో గాలులు వీస్తూ ఉన్నాయి। తీరం నుంచి 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తూ ఉన్నాయి। కనుక మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళడం క్షేమం కాదని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు। ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట సింబల్ ఆల్ ట్యాప్ చేయండి। ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్।